సత్రాజితనే ద్వారక యువరాజు సూర్యునికి భక్తుడతడు. ఒకరోజు సత్రాజిత్తు అడవిని దాటుతుండగా ఏమిటిది, సూర్యకిరణాల వలె ప్రకాశిస్తున్నది? సూర్యభగవానుడు ప్రత్యక్షమయ్యాడు. ఎవరయ్యా తమరు? నీవు ప్రతిరోజూ కొలిచే సూర్యుణ్ణి కరుణించావా తండ్రి? నీ భక్తికి నేను మెచ్చి ఈ శమంతకమణిని నీకిచ్చుచున్నాను, తీసుకో. సత్రాజిత్తు దాని నుండి వచ్చే కిరణాలు తన చుట్టూ ప్రకాశించడం చూశాడు. ఈ వార్త కృష్ణుడికి తెలిసింది. ఓ, అదే విలువైన సమంతకమణి. కరువు కాటకాల్ని, కష్టాల్ని తొలగిస్తుంది. 15 రోజులకొక్కసారి బంగారు నాణాల్ని ప్రసాదిస్తుంది. ఆ రాత్రి సత్రాజిత్తు మణితో సహా నిద్రించాడు. మరుసటి రోజు ఉదయాన, ఏమిటిది బంగారు నాణెములు? నేనీ మణిని దేవాలయంలో పెట్టి పూజిస్తాను. ఒకరోజు కృష్ణుడు సత్రాజిత్తుని అతని భవనంలో కలిశాడు. సుస్వాగతం కృష్ణ. ఊరంతా నీ పేరే మారుమ్రోగుచున్నది. అవును, ఇదంతా ఆ శమంతకమణి మహిమే. అది నీ భక్తికి లభించిన కానుక. ఇప్పుడు నీ దగ్గర కావాల్సిన బంగారము ఉన్నది. ఇది నీవు ఉగ్రసేనుడికిస్తే ఉపయోగంగా ఉంటుంది కదా. క్షమించాలి, అది నేనెవరికీ ఇవ్వను. కొన్నాళ్ల తర్వాత సత్రాజిత్తు సోదరుడు ప్రసన్న ఆ మణిని తీసుకుని అడవిలోకి వేటకు వెళ్ళాడు. ఎలుగుబంట్ల నాయకుడు జాంబవంతుడు ఆ సింహాన్ని ఎదిరించాడు. ఎలుగుబంట్ల నాయకుడు జాంబవంతుడు ఆ సింహాన్ని ఎదిరించాడు. ఓహో, ఎంత అందమైన ఆభరణం! నేను ఈ సింహాన్ని చంపి ఆభరణాన్ని సొంతం చేసుకుంటాను. ద్వారకలో ప్రసన్న కనబడుటలేదని వార్త అందినది. తప్పకుండా సత్రజిత్ నన్ను అనుమానిస్తాడు. నేను ఎలాగైనా ఆ మణిని వెతికి ఆయనకి అప్పగించాలి. కృష్ణుడు అడవికి వెళ్ళాడు. ఏమిటి, ప్రసన్న మరణించి ఉన్నాడు? సింహం పాదం గుర్తులు చూశాడు. ఆ పాదాల గుర్తులు కొంతమందికి నడిచినట్టు కనిపించాయి. వారికి కొన్ని బంగారు నాణాలు కనపడ్డాయి. ఆ పక్కనే ఒక గుహ కూడా కనపడినది. ఏమిటిది, సింహం చచ్చిపడుంది? అందరూ ఇక్కడే ఉండండి, నేను గుహలోకి వెళ్ళి చూసొస్తాను. కృష్ణుడు లోపలికి వెళ్ళి జాంబవంతుణ్ణి చూశాడు. ఎవరు నీవు? నీకు ఏమి కావాలి? నాకు సమంతకమణి కావాలి. నేనివ్వను. మనిద్దరం యుద్ధం చేద్దాం, గెలిచిన వాళ్ళు ఆ మణిని తీసుకోవచ్చు. పన్నెండు రోజులు గడిచింది, మనం వెంటనే ద్వారకకు వెళ్ళాలి. ద్వారకలో అందరికీ ఈ విషయం తెలిసి దిగులుతో ఉన్నారు. 28 రోజుల యుద్ధం తరువాత, నన్ను క్షమించు ప్రభు, నేనిక నీతో యుద్ధం చెయ్యలేను ప్రభు, ఈ మణి నీవే తీసుకో. కృష్ణుడు శమంతకమణితో ద్వారకకు వచ్చాడు. సత్రాజిత్తుకి కబురు పంపాడు. రండి సత్రజిత్త, ఇదిగోండి మీ శమంతకమణి. మిమ్మల్ని అనుమానించినందుకు నన్ను క్షమించండి. ఈ మణి మీ వద్దనే ఉండనివ్వండి. వద్దు, ఇది మీ దగ్గరే ఉండనివ్వండి. కాని ఇదిచ్చే బంగారు నాణాలు మాత్రం
నా చేతికి ఇవ్వండి. అలాగే ఇస్తాను. సత్రాజిత్ కృష్ణుడి వద్ద నుండి సెలవు తీసుకుని తన భవనానికి తిరిగి వచ్చాడు. భూదేవి కొడుకైన నరకాసురుడు క్రూరమైన రాక్షసుడు. అతడు ప్రపంచంలోని మూడింటినీ పాలించాడు. అందరూ అతనిని చూసి భయకంపితులయ్యారు. ఒకరోజు మహామంత్రి, ఇంద్రుని వద్ద ఎన్ని నాలుగు దంతాల ఏనుగులు ఉన్నవి? కొన్ని వేళలో అవన్నీ ఐరావతానికి వారసులుగా ఉన్నాయి. అలా అయితే ఆ ఏనుగులు నా దగ్గర ఉండాలి కదా. నరకాసురుడు అమరావతికి వెళ్లి ఏనుగుల్ని స్వాధీనం చేసుకున్నాడు. నా ఏనుగులు తీసుకెళ్తున్నాడే, నేను ఏమీ చెయ్యలేకపోతున్నానే. అలా కొద్ది రోజులు నరకాసురుడు ప్రశాంతంగా ఉన్నాడు. ఏంటి, నరకాసురుడు ప్రశాంతంగా ఉన్నాడు? చాలా రోజుల తరువాత ప్రశాంతత తిరిగి నెలకొంది. మనం వేడుక జరుపుకుందాం. దేవలోకంలో అందరూ సభలో చేరి అప్సరసలతో ఆనంద డోలికల్లో తేలియాడుతున్నారు. పారిపోండి, పారిపోండి, నరకాసురుడు వస్తున్నాడు. ఎవరిని వదిలిపెట్టొద్దు, అందర్నీ వధించండి. నేను వరుణుడి గొడుగుని చేజిక్కించుకుంటాను. నరకాసురుడు ఇలా చేస్తుండగా ఒక వెలుగు అతన్ని గుడ్డివాడిగా చేసింది. ఏమిటి కాంతి? ఆ ఇంద్రుని తల్లిగారి చెవిపోగు, ఇది కూడా నేను చేజిక్కించుకుంటాను. అతడు చెవిపోగును తీసుకుని వరుణుడి గొడుగునే తీసుకున్నాడు. అయ్యో, అతడు నా తల్లి చెవిపోగును తీసుకెళ్తున్నాడే, నా వైపు వస్తున్నాడు, నేను తప్పించుకోవాలి. ఇంద్రుడు తన ఐరావతం మీద కృష్ణుడి వద్దకు వెళ్ళాడు. అప్పుడు కృష్ణుడు సత్యభామ సమేతంగా కూర్చుని ఉన్నాడు. ఏం జరిగింది, అందరూ అలా పరిగెత్తుకొస్తున్నారు? ఆ వచ్చేవాడు నరకాసురుడు. అవును, ఇంతకీ విషయం చెప్పు. అతడు నా తల్లి చెవిపోగుని వరుణుడి కొడుకుని తీసుకెళ్లిపోయాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? అతను తన రాజ్యానికి తిరిగి వెళ్ళిపోయాడు. నరకాసురుడు తన మరణాన్ని తానే కొని తెచ్చుకున్నాడు. కృష్ణుడు గరుడవాహనంపై వెళ్తుండగా వాడి భవనానికి వెళ్లాలంటే కొండలు, ఆయుధాలు, మంత్రాలు, నీరు, గాలి అన్ని అడ్డంకులు దాటి వెళ్లాలి. ఇదే కాకుండా మురా అనే రాక్షసుడు ద్వారం ముందు కాపలా కాస్తున్నాడు. వాడిని వధించిన తర్వాతే లోపలికి వెళ్ళాలి. సరే. సత్యభామ కృష్ణుడు తనను వదిలి వెళ్లినందుకు బాధపడుచున్నది. ఇది తెలుసుకున్న శ్రీకృష్ణుడు ఆమెను గర్భవాహనంపై తీసుకుని వెళ్ళిపోయాడు. నేను ఎగరలేకపోతున్నాను స్వామి. నీ ముందు కొండ ఉన్నది, దాన్ని నేను నాశనం చేస్తాను. అతడు కొండలను, దుష్టశక్తులను ఎదుర్కొని అన్నిటినీ పిండి పిండి చేసి రాజ్యంలోకి ప్రవేశించాడు. ద్వారము ముందు మూర నిద్రిస్తున్నాడు. శంఖం ఊది వాని లేపదను. ఎవరది? కృష్ణ, నువ్వా? నిన్ను నేను చంపివేస్తాను. ఇద్దరికీ యుద్ధం చాలా భీకరంగా జరిగినది. చివరికి మూర కృష్ణుని చేతిలో మరణించింది. ఈ శబ్దము విని నరకాసురుడు బయటకు వచ్చి కృష్ణునితో యుద్ధం చేశాడు. కాని అతడు కూడా కృష్ణుని చేత వధించబడ్డాడు. ఇది చూసిన దేవతలు స్వర్గం నుండి కృష్ణునిపై పూలవాన కురిపించారు. కృష్ణుడు గరుడునిపై కూర్చొని ఇంద్రుని తల్లి వద్దకు వెళ్లి చెవిపోగులను, వరుణుని గొడుగును అప్పగించారు. వత్సాసురుడిని హతమార్చిన కృష్ణుడు, మధురా పాలకుడు తన ప్రాణభయాన్ని పోగొట్టుకోవడానికి కృష్ణుని హతమార్చడానికి ఎంతగానో ప్రయత్నించాడు. ఎందరు అసురులను పంపినా వారు బలి అవ్వడమే తప్ప విజయంతో తిరిగి వచ్చిన వారెవ్వరూ లేరు.
ఇక లాభం లేదనుకుని కంసుడు కృష్ణుణ్ణి వధింపవో రాక్షసుణ్ణి పంపించాడు. ఆ రాక్షసుడు ఎవ్వరి రూపానికైనా మారిపోగల సమర్థుడు. ఒకరోజు బృందావనంలో, నేను వెంటనే పశువుగా మారి బృందావనంలో మేస్తున్న పశువులతో కలిసిపోతాను. ఆ రాక్షసుడు వెంటనే ఆవురూపం దాల్చి కృష్ణుడి ఆవుల మందలో ఒక ఆవుగా కలిసిపోయాడు. కాని కృష్ణుడే ఒక మాయగాడు. అతని మాయ ముందు ఏ మాయ పనిచేస్తుంది? ఆ రాక్షసుడు ఆవురూపంలో అక్కడుండటాన్ని ఇట్టే పసిగట్టేశాడు. జాగ్రత్తగా వినండి, మన గోవుల మందలో కొత్తగా వచ్చింది గోవు కాదు, వత్సాసురుడనే రాక్షసుడు. వత్సాసురుడు ఇంకా ఏమీ చేయకముందే కృష్ణుడు నిశ్శబ్దముగా అతని పక్కకు వెళ్లి వాడి కాళ్లు పట్టుకుని గాలిలోకి లేపి వాడిని అమాంతం విసిరిగొట్టాడు. ఆ ధాటిని తట్టుకోలేక వత్సాసురుడు ఓ చెట్టుకి గుద్దుకుని నేలమీద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. వత్సాసురుడు మరణించాడు, కృష్ణుడికి జై. వత్సాసురుడు మరణించాడు, కృష్ణుడికి జై.